బాక్సాఫీస్ దగ్గర సమంత నటించిన లేటెస్ట్ మూవీ యశోద ఫస్ట్ వీకెండ్ ను మంచి కలెక్షన్లతో కంప్లీట్ చేసుకుంది. నవంబర్ లాంటి అన్ సీజన్ లో కూడా సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లో ఎక్సలెంట్ కలెక్షన్లని సాధించిందని చెప్పాలి. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా వర్కింగ్ డేస్ లో ఎంటర్ అవ్వగా తెలుగు రాష్ట్రాలలో సినిమా నాలుగవ రోజు కొంచెం ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుందని చెప్పాలి. ఓవరాల్ గా చూసుకుంటే 60% వరకు డ్రాప్ అయ్యింది ఈ సినిమా. దాంతో ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో సినిమా అటు ఇటుగా నాలుగవ రోజున 70 లక్షల రేంజ్ లో చేరు సాధించే అవకాశం ఉందని చెప్పాలి. అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే 75 నుండి 80 లక్షల రేంజ్ లో షేర్ సినిమా సాధించే అవకాశం ఉంది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర నాలుగవ రోజున అటు ఇటుగా 120 లక్షల నుండి 130 లక్షల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే ఇది డీసెంట్ హోల్డ్ అనే చెప్పాలి. కానీ సినిమా బిజినెస్ కోసం ఇంకొంచెం కష్టపడాల్సిన అవసరం ఉంది సినిమాకు. మొత్తం మీద వరల్డ్ వైడ్ గా అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక అంచనాలను మించిపోతే ఈ కలెక్షన్స్ మరి కాస్త పెరిగే అవకాశం ఉంది. ఇక టోటల్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర నాలుగు రోజుల్లో ఎలాంటి కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాలి. అఫీషియల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వీడియో అప్డేట్ లో కలెక్షన్లను తెలియజేస్తాం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.